మామిడి రసం తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మామిడికాయ ఒకటి, తరిగిన ఉల్లిపాయ ఒకటి, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, పంచదార 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, పచ్చిమిరపకాయలు 4, ఎండుమిరపకాయలు 2, రసం పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఇది స్టార్ట్ చేసే ముందు అసలు యాక్చువల్ ఏం చేయాలంటే, ఫస్ట్ ఒక మామిడికాయ తీసుకొని దాన్ని చిన్న ముక్కలు తరిగేసి కొంచెం కుక్కర్ తీసుకొని వాటర్ పోసేసి దాంట్లో మామిడికాయని ఉడికించాలన్నమాట ఫస్ట్. దాని నుంచి మామిడికాయ రసం వస్తుంది, నేను ఆల్రెడీ తీసుకొచ్చేసాను. ఓకే, ఇది మామిడి రసం అన్నమాట. తాలింపు గింజలు వేసుకోవాలి, ఎండుమిర్చి, కొంచెం లైట్గా పసుపు, కరివేపాకు. కొంచెం వేగిన తర్వాత ఉల్లి ముక్కలు మనకు కావాల్సినవి వేసుకొని బాగా వేగనివ్వాలి. ఓకే, దూరగా వేగేదాకా వేగనిచ్చాం. ఓకే ఓకే, సరిపోతుంది అలాగా. ఇప్పుడు మామిడి రసం, దీనికి కావాల్సిన మనకు కావాల్సినంత వరకు నీరు, పచ్చిమిర్చి, సాల్ట్, సాల్ట్, ఇంకిందులో కారం పొడి ఏం అక్కర్లేదు, ఏం అవసరం లేదు. పచ్చిమిర్చి చేసాం కదా, ఎంటీఆర్ మసాలా, ఎంటీఆర్ రసం పౌడరా. ఓకే, ఇది కొంచెం చిక్కగా వచ్చే వరకు తలి పెడుతూ ఉండాలి ఇలాగా. ఓకే ఓకే, చారంటే మనకి ఎలాగో కొంచెం పలుచగా ఉండాలి కదా. ఇది ఎలా పలుచగా తీసేసుకుంటామా లేకపోతే చిక్కబడాలా? మనకి కావాల్సినంత చిక్కగా కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది పలుచగా ఉంటే ఇష్టపడతారు. మనకి ఎలా కావాలంటే అలాగా చూద్దామండి. కొంచెం కొత్తిమీర, మనకి కావాల్సిన అంటే టేస్ట్ కోసం కొంతమంది షుగర్ ఇష్టపడతారు కాబట్టి షుగర్ కూడా వేసుకోవచ్చు. ఓకే ఓకే, దించే ముందు ఫైనల్ గా కొంచెం షుగర్ వేసుకోవాలా, వేసుకొని దించేసుకోవచ్చు. ఓకే, ఆఫ్ చేసేనా? ఆఫ్ చేయొచ్చు. ఓకే, ఇంకా తీసేద్దామా? ఓకే, గీత మామిడికాయ రసం రెడీ. ఓకే, చూసారు కదండి, వేడివేడిగా మామిడికాయ రసం కూడా రెడీ అయిపోయింది.